की, भारत माता की, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, नरेंद्र मोदी गारी नायकत्व, जेपी नड्डा गारी नायकत्व, अमित शाह गारी नायकत्व, गजेंद्र शेखावत गारी नायकत्व, भारत माता की, वंदे वंदे वंदे। धन्यवाद अंदर की, नमस्कार। भारतीय जनता पार्टी మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధానంలో వారి కన్ను సన్నల్లో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు మాలాంటి కార్యకర్తలు ఎప్పుడు వేనా కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి సహకరించినటువంటి కేంద్ర జలశక్తి శాఖ మాత్యులు శ్రీ గజేంద్ర సింగ్ శకావత్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టురాను, స్వాగతం పలుకురాను. వారికి చూస్తే సారు నవ్వుకుంటుంటాడు, కానీ డేంజర్ బాగా. నిజాయితీపరుడు, నీతిపరుడు, అన్ని విషయంలో అవగాహన ఉండి ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎప్పుడు పరితపించినటువంటి వ్యక్తి మా గజేంద్ర సింగ్ శకావత్ గారు అన్న. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు మా అక్క శ్రీమతి డికే అర్నక్క గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు, మీ అందరి మా అందరి నా కూడా అభిమాన నాయకుడు మా రాజా సింగ్ గారు. నేను కూడా ఎంపీ కాకముందన్న, ఎంపీ కాకముందు రాష్ట్ర అధ్యక్షుడికి కాకముందు ఊకే రాజశేఖర్ ఫోన్ చేద్దాను అన్న, కరీంనగర్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అందున్నాను. అని చెప్తే నువ్వేమన్నా అంటుండే, నీకేమన్నా అయితే నేను కూడా కరీంనగర్కి వస్తానని చెప్పి రాజశేఖర్ గారు ప్రోత్సహించేవారు. అటువంటి రాజశేఖర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర జాతీయ కార్యక సభ్యులు పెద్దలు శ్రీ జితేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు, బీజేపీ జాతీయ కార్యక సభ్యులు ఈటల రాజేందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యక సభ్యులు పెద్దలు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తమిళనాడు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొంగిరెడ్డి సుధాకర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ కార్యక సభ్యులు శ్రీ గరికపాటి మోహన్ రావు గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారు, నా సహచర పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపూర్ అరవింద్ గారు, ఇంకో పార్లమెంట్ సభ్యులు ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రఘునందనరావు గారు, అదేవిధంగా వేదికపై మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పివి శ్యామసుందరరావు గారు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సంకిరేణి వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ బూర్ద భిక్షమేగ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కాసం వెంకటేశ్వర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ యాత్ర సహప్రముఖ్ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ గారి సీనియర్ నాయకులు అటువంటి శ్రీ దాసరి మల్లేశం గారు, శ్రీ కర్ణాటి ధనుంజయ గారు, శ్రీ పాషంపెట్టి రవీందర్ గారు, శ్రీ పాషం భాస్కర్ గారు,
అదే విధంగా ముఖ్యంగా రెండు జిల్లాల అధ్యక్షులు ఇక్కడికి వచ్చారన్న నల్గొండ జిల్లా అధ్యక్షులు పెద్దలు సోదరుడు శ్రీ కంకణాల శ్రీరెడ్డి గారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీ భాగ్యరెడ్డి గారు అదే విధంగా శ్రీ రామచంద్ర గారు జలశక్తి శాఖ ముఖ్య సలహాదారు పెద్దలు శ్రీ వేద శ్రీరామ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీమతి పాల్వాయి రజనీ కుమార్ గారు కడగంచి రమేష్ గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ నందకుమార్ గారు సహా ఇన్ఛార్జ్ సుహాసన్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ప్రదీప్ గారు సహా ఇన్ఛార్జ్ గోపి గారు సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యక సభ్యులు శ్రీ గోలి మోసరెడ్డి గారు శ్రీ వీరేలు చంద్రశేఖర్ గారు ఇతర వేదిక పెద్దలు జరు పేర్లు మర్చిపోతాము తిరుగుకోకుండా దయచేసి ఇంత పెద్ద ఎత్తున వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తరలి వచ్చినటువంటి నా సోదర కార్యకర్తలు అశేష ప్రజానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ఇలా చాలా మంది అంటే యాత్ర ఎందుకు చేస్తున్నామని చెప్పి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ కిట్టాడు ఏక యాత్ర పట్టించుకోవాలన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైంది భాగ్యలక్ష్మి దేవాలయం ఆయన వచ్చిండ సార్ ఉన్నాడు అందుకనే ఢిల్లీ వేయ కదా వచ్చి కనబడ్డా ఏడున్నాడు ఏడా నీకు కనబడ్డా ఢిల్లీ ఉన్నాడు సార్ వచ్చిండా రాలే వచ్చిండా జెఫర్సన్ జెఫర్సన్ స్కాచ్ అది నేను అడిగిన మన పేపర్లో అడిగిరు నేను ఎందుకు పోయిండా సార్ ఢిల్లీ కంటే జెఫర్సన్ స్కాచ్ అట మందు తెలుసా మీ అందరికి అది అమెరికాదట అది అది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమ్మరాదు వేరే రాష్ట్రంలో అమ్మరాదు ఇక్కడ ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అమ్మస్తుంది అట అది టేస్ట్ చూడడానికి ఢిల్లీ పోయింది ఆయన ఆగి 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 ఏ మందు కూర్చి మాట సార్ కోపం వస్తాను ఆగి అందుకే సారు ఢిల్లీ పోయాడు నేను అడిగిన సార్ను నువ్వు ఎందుకు పోయినా సార్ ఢిల్లీకి పోయినావు చెప్పు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికి పోయినా కూడా మా గజేంద్ర శెకావతి గారు వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చే ముందు మూడు రోజుల క్రితమే షెడ్యూల్ వచ్చింది రాత్రి ఏ టైంకు ఢిల్లీకి వెళ్ళి బయలుదేరుతున్నా ఏ టైంకు శంషాబాద్లో దిగుతున్నా ఏ టైంకు మీటింగ్ వస్తున్నా మళ్ళీ ఏ టైంకు పోవాలని చెప్పి షెడ్యూల్ వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పోయాడు పోయింది తెలియదు వచ్చింది తెలియదు తెలుసా ఎవరికైనా తెలుసానే మరి అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ప్రజా సంగ్రామ యాత్రనే గిట్ల నిర్లక్ష్యం చేసిందన్న ఏ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోతారా వాళ్ళకంత దమ్ముందా నన్ను ఓవైసీ బెదిరిస్తే నాకు ఓవైసీ వార్నింగ్ ఇస్తే నేనే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నా బీజేపీలు తనమవుతుంది బీజేపీలు పోతే అక్కడ గొడవలు జరిగితే పాదయాత్ర మధ్యలో ఆగిపోతుంది జరుగుడు సాధ్యం కాదని చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నట పోయినామా లేదా పోయినామా లేదా గట్టి ఏపల పోయినామా లేదా మళ్ళా ఓదామా లేదా మళ్ళా ఓదామా లేదా అన్న మీరందరూ కష్టపడి పనిచేయాలన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీలో చూసినాక ఫస్ట్ పోయి యాత్ర చేసుకునేది దర్శనం చేసుకునేది ఎక్కడ ఎక్కడ ఆ అవకాశం మీకు రావాలంటే ఎట్టి పట్ల ప్రతి యువకుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రేపలాడించిన తర్వాత మొట్టమొదటి దర్శనం పాత బస్సులోని నా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా నల్లగి యాదగిరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా చెప్తున్నా. వట్టోడు కాదన్నా లక్ష్మీ నరసింహస్వామి, చాలా పవర్ఫుల్ అన్న లక్ష్మీ నరసింహస్వామి, నా ఇలవేల్పన్న లక్ష్మీ నరసింహస్వామి. అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మి నుంచి స్టార్ట్ చేసినాం, రెండవ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించినాం, మూడవ ప్రజా సంగ్రామ యాత్ర నా లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా ఈ రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. వట్టోడు కాదన్న నరసింహస్వామి, మన గతంలో తెలుసు అరాచకాలు జరుగుతున్నప్పుడు ప్రజలు రాశి రంపాన పెడుతున్నప్పుడు హిరణ్యకేశవుడు రాక్షసుడు ఉండే తెలుసా మీ అందరికీ,
ఆ రాక్షసుని వధించి మనందరిని యాపాడడానికి ఆ మహా విష్ణుమూర్తి ఉగ్ర రూపమెత్తి లక్ష్మీ నరసింహ స్వామి వారి రూపమెత్తి అవతారమెత్తి ఆ రాక్షసుని సంవత్సర విషయం ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. వాస్తవమా కాదా? ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ ఉగ్ర నరసింహ స్వామి వారి అవతారం ఎత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రజలను పేద ప్రజలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ స్వామివారి సన్నిధానమైన బట్టి ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రెండు మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. నల్లగొండ జిల్లా పవర్ఫుల్ జిల్లా అన్న ఈ నల్లగొండ జిల్లా, ఈ భూమికి శక్తి ఉందన్న, ఈ భూమిలో పోరాట పటిమ ఉందన్న ప్రతి యువకునికి నిరంకుశ నిజంను పట పండుగలకి ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టిన గడ్డన్న నా నల్లగొండ ఉమ్మడి జిల్లా. రజాకర్లను తరిమి తరిమి కొట్టడానికి సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని తరిమి కొట్టిన జిల్లాన్న ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా. మలి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నిప్పు కనికైన శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన గడ్డన్న ఈ నల్లగొండ జిల్లా. ఇలాంటి నల్లగొండ జిల్లా నుంచే, ఈ పవిత్ర భూమి నుంచే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంత ప్రాముఖ్యత ఉందని, అంత ప్రాధాన్యత ఉందని ఈ గడ్డకు. అందుకే కేసీఆర్ భయపడుతున్నాడు కదా, తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు. నేను లక్ష్మీ నరసింహస్వామినే ముంచిన, లక్ష్మీ నరసింహస్వామి గుడినే ముంచిన, లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకొని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పంచుగుణ మంచుగుణ గుడిని కొత్త గుడి నిర్మాణ పేరుతోని ఆధునీకరణ పేరుతోని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. నాకు ఎప్పుడు ఏమైతుందో తెలుగు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధర్మం కోసం, దేశం కోసం, ఈ సమాజం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే నిజాయితీతోని నిబద్ధతతోని దేశభక్తితో పనిచేసే కార్యకర్తలు ఇవాళ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయి ప్రతిజ్ఞ చేసి ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్టే. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి, భయపడుతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం గజ గజ అంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది, ఏ వర్గం ప్రజలు కూడా ఇప్పుడు సంతోషంగా లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బుక్కడి బువ్వ కోసం అన్న దేనికన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఎందుకన్నా శ్రీకాంతాచారి బలిదానమైపోయాడు, ఎవరి కోసమన్నా శ్రీకాంతాచారి బలిదానమైపోయాడు. ఈ గడ్డ మీద ఉంటారు శ్రీకాంతాచారి.